హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మగ్గం బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ తోటి ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనికన్నా ముందు నేను కటింగ్ వీడియో పెట్టానండి ఈ బ్లౌజ్ది ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఈ బ్లౌజ్ది కటింగ్ చూసేయండి ఆ కటింగ్ చూసేసి మీరు నీట్గా బ్లౌజ్ కట్ చేసుకొని ఈ స్టిచ్చింగ్ వీడియో చూసి మీరు నీట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అండి బ్లౌజు మగ్గం వర్క్ మీరు నార్మల్ పైపింగ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో ఫస్ట్ చూడండి ఇక్కడ నేను లైనింగ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నడుము దగ్గర పైపింగ్ అనేది వేస్తున్నాను ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల మనకి నడుము అనేది నడుము దగ్గర కూడా ఫినిషింగ్ నీట్గా గ్రిప్ ఉంటుంది బాగుంటుంది చూడడానికి లుక్ అయితే ఇలాగ పైపింగ్ వేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరిచేసుకొని ఈ లైనింగ్ని మనం ఈ పైపింగ్ అనేది అడుగు వైపుకి వచ్చే విధంగా దీన్ని ఇట్లా పెట్టేసుకొని అటు ఇటు జరగకుండా ముందుగా నెక్కు దగ్గర మనం ఇలా సెట్ చేసుకోవాలండి మనం నెక్కుకి మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్కి అటు ఇటు వెళ్లకుండా నీట్గా జాగ్రత్తగా సెంటర్ పాయింట్ వచ్చేటట్టు ఇలాగ సెట్ చేసుకొని మనం పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈ పిన్స్ పెట్టేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్ వస్తుందండి మనం మగ్గం బ్లౌజ్ కానీ కంప్యూటర్ బ్లౌజ్ కానీ కుట్టేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ నెక్కులు కరెక్ట్ సైజులో వచ్చి వచ్చేస్తాయి మన మెజర్మెంట్ సైజులోనే అటు ఇటు వెళ్ళకుండా ఇలాగ మనం పిన్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనం నెక్కు దగ్గర ఇక్కడ ఇలా సెంటర్ పాయింట్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది సెంటర్ పాయింట్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మనం నెక్ వరకు వేసుకొని ఇలా థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మగ్గం బ్లౌజ్ కదా కుడుతుంది మనం మగ్గం బ్లౌజ్ కుట్టేటప్పుడు కంపల్సరిగా మనం సింగిల్ ప్లా సింగిల్ పాదం అనేది మిషన్కి పెట్టేసుకోవాలి మనం డబుల్ పాదం తీసేసి సింగిల్ పాదం అనేది అరేంజ్ చేసుకోవాలి ఇలా సింగిల్ పాదం పెట్టడం వల్ల మనకి నెక్ దగ్గర ఆ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే కుట్టడానికి అవ్వదు కదా మనకి కుందన్స్ కానీ ఆ పూసలు కానీ అడ్డం వస్తూ అన్నమాట ఇలా మనం పాదం ఫిట్ చేసుకున్న తర్వాత ముందు ఇక్కడ నెక్ దగ్గర మనం కింద షోల్డర్ దగ్గర గ్యాప్ అయితే ఉంటుంది కదా ఖర్చు కోసం ఆ గ్యాప్ వదిలేసి మనం ఇట్లా నెక్కు చుట్టూ అయితే వేసేసుకోవాలి కుందన్స్ అట్లా అడ్డపడకుండా నీట్గా ఆ లైన్ అమ్మటే మనం ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చేయిస్తున్న విధంగా చూడండి ఇలాగ మనం జాగ్రత్తగా ఫింగర్స్ తోటి ఇలాగ సర్దుకుంటూ కుట్టుకోవాలండి మనకి క్లాత్ అనేది ఎక్కడా కూడా అటు ఇటు జరగకుండా నీట్గా కుట్టేసుకోవాలి మనం పిన్స్ పెట్టాం కాబట్టి జరగదు కొంచెం మనం ఇట్లా సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టు వేసిన తర్వాత మనం ఈ పిన్స్ అనేది తీసేసేయాలి ఇలా తీసేసి ఇప్పుడు మనం ఈ నెక్ దగ్గర మనం కుట్టాం కదా ఇక్కడ నుంచి ఒక పావించు అనేది ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా నెక్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి ఈ ఖర్చు అనేది పావించు పన్నంతో వదిలేయాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం నెక్కు చుట్టూ ఇలాగ సిజర్ తోటి ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనకి నెక్ దగ్గర ముడత లేకుండా నీట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ దగ్గర మనం పైపింగ్కి కుట్టు వేసేసుకోవాలి చూడండి మనం ఇలాగా చేతులతోటే ఫింగర్స్తోటే సర్దుకుంటూ కుట్టేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి నెక్కు చాలామంది పైపింగ్ వేసేటప్పుడు ముడత వస్తుంది అంటున్నారండి అది ఎందువల్లనంటే ఇలాగే మనం లాగి కుట్టుకున్నట్లయితే కూడా ముడత వస్తుంది అలా లాగకుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కట్ చేసేసి మనం ఇప్పుడు క్లాత్ అనేది రివర్స్ తీసేసుకోవాలి ఇలాగా క్లాత్ అనేది రివర్స్ చేసేసుకొని నీట్గా సర్దేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ మనం తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ము ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా అనేది మనకి వచ్చేసింది ఈ నెక్ ఇలాగ మనం లైనింగ్ని సర్దేసుకొని రివర్స్ తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే నెక్ వేయడం అయిపోయింది అంటే ఇది చుట్టూ మనం కలపట్లేదండి సింగిల్ పాదంతో ఎక్కడెక్కడ మనకి సింగిల్ పాదం యూజ్ అవుతుందో ముందు ఆ ఆ ప్లేసెస్ మాత్రం కుట్టేసుకొని మన తర్వాత పాదం మార్చుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది చూడండి ఫ్రంట్ కూడా మనం ఇట్లాగా అరేంజ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా నెక్కు కరెక్ట్గా ఎక్కడుంది లేదు ఆ నెక్ అనేది మార్కింగ్ ఎక్కడ ఉన్నది అనేది మనం చేసుకుంటూ ఈ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి మన లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి మనకి నెక్కులు మనం డ్రా చేసాం కదా ఈ ప్లేస్లో మనం ఇలా మార్కింగ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి అప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది నేను ఇది కొంచెం లెంతీ వీడి అయినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అదేవిధంగా కటింగ్ వీడియో కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది పోస్ట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ముందే ఇట్లాగే రెండు వైపులు మనకి ఇలా చూసేసుకొని మనం అరేంజ్ చేసుకున్న అంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఈ నెక్ అనేది రెండో పార్ట్కి కట్ చేసేసి దేనికి నేను పైపింగ్ వేసేస్తున్నాను రెండో వైపు మెడక్ కూడా ఫ్రంట్లో ఇదిగోండి ఇట్లా పైపింగ్ వేయటం వల్ల మనకి నీట్గా ఉంటుంది నెక్ కూడా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మనం పైకి కిందకి ఎటువైపు ఉందన్నది చూసుకొని ఇలాగ మనం ఒక్కటైతే వేసేసుకోవాలి నెక్ వైపు ఇదిగోండి ఇట్లా మనం రెండు ఫ్రంట్ పార్ట్లు ఆపోజిట్ పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది ఇది కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే ఇంకా ఇటు జరగదనమాట చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్కి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో అదేవిధంగా ఫ్రంట్ కూడా ఇలాగే నెక్కు దగ్గర సింగిల్ పాదంతో జాగ్రత్తగా లైన్ వైపే చూసుకుంటూ లైనింగ్ అనేది పక్కకు జరగకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పావించి ఖర్చు చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇక్కడ కూడా చిన్న టక్స్ అయితే ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకోవాలి సిజర్ తోటి ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ తీసేసి నీట్గా మనం ఈ లైనింగ్ అనేది ఇట్లాగా సర్దేసుకున్నట్లయితే ముడతలు లేకుండా నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లాగా ఇప్పుడు మన వైపు మనకి ఒకవైపు నెక్ అయితే కుట్టేసుకున్నాం కదా అదేవిధంగా మరొక పార్ట్ కూడా మనం నెక్ కుట్టేసుకోవాలి ఇదిగోండి మనం ఒరిజినల్ అనేది ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఇలాగ కట్ చేసుకుంటే మనకి అటు ఇటు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇదిగోండి మళ్ళీ మనం మరోవైపు ఫ్రంట్ పార్ట్లో మరోవైపు కూడా ఇలాగ నెక్ అనేది ఇలా కుట్టేసుకోవాలి ఇది కూడా పిన్ పిన్స్ తీసి ఇంకా జాగ్రత్తగా మన నెక్ అనేది అటు ఇటు జరగకుండా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒక పాఫ్ ఇంచు ఖర్చు చేసి నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసి ఇది కూడా అండి ఇట్లాగే ఘాట్లు పెట్టేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర దీన్ని మళ్ళీ తిప్పేసి పైన ఒక కుట్టయితే వేసేసుకోవాలి నెక్ దగ్గర మనం పైపింగ్ వేసాం కదా ఆ పైపింగ్ పక్క నుంచే ఇలాగ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా వేయడం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా నెక్కు నెక్కులు రెండు నెక్కులు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాం హ్యాండ్స్ కూడా అంతేనండి మనం మగ్గం మగ్గం బ్లౌజ్ కాబట్టి ప్రతిదీ కూడా సింగిల్ పాదంతో కుట్టాల్సి ఉంటుంది హ్యాండ్స్ కానీ నెక్కులు కానీ అట్లా అది మనం చూసుకొని ఎక్కడ సింగిల్ పాదంతో కుట్టాలో అవన్నీ ముందు ఫినిష్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఇక్కడ లైనింగ్కి ఒకవైపే జాయింట్ పడుతుంది కదా ఇట్లాగా జాయింట్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇలాగ జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ వేసేసుకొని మనం దీనికి మళ్ళీ ఇంకోవైపు వెనక వైపు కూడా రెండో పార్ట్ కూడా మనం జాయింట్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇట్లా అప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే ముందు వెనక ఫ్రంట్ పార్ట్స్ అనేది ఒకేలాగా వస్తాయి ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం కదా జాయింట్లు వీటిని ఇట్లా సర్దుకొని నీట్గా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అనేది లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా సెంటర్ పాయింట్ చూసుకొని మీరు నీట్గా ఈ చంక భాగంలో నీట్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అనేది ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంది కదా హ్యాండ్స్ వీటికి కూడా జాయింట్స్ పడతాయండి ఈ జాయింట్స్ కూడా మనం నాలుగు రెండు చంకలోకి పోయేటట్టు జాయింట్స్ పడతాయి ఆ జాయింట్లు కూడా నీట్గా మనం జాయింట్ చేసేసుకోవాలి క్లాత్ తోటి ఇదిగోండి ఎంత వరకు పడుతుంది అన్నది ముందు మనం ఇలా సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఇవి కూడా పిన్స్ పెట్టేసుకున్నట్లయితే మనకి ఎంత పీస్ అనేది మనకి చంకలోని జాయింట్ పడుతుంది అనేది మనకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం జాయింట్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పిన్స్ పెట్టేసి ఇది కొంచెం మాత్రమే జాయింట్ పడుతుంది అది మనం కుట్టే దాంట్లో ఖర్చులో వెళ్ళిపోతుంది ఇది మెయిన్ క్లాత్ కదండి రెండు వైపులో జాయింట్ వేస్తే మనకి ఆ జాయింట్ అనేది ఖర్చులో వెళ్ళిపోతుంది ఇవి మగ్గం వర్క్స్ ఇలాంటివి అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి మనకి చేతికి సెంటర్లో డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టే చూసుకొని మనం ఈ జాయింట్లు అనేది వేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది సెంటర్లో ఇదిగోండి ఇట్లాగా మనం చంకులో అనేది జాయింట్ వేసేసుకొని ఇలాగ రెండు వైపులా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ముడతలు లేకుండా నీట్గా రెండు వైపులు జాయింట్ వేసుకోవాలి ఇలాగ రెండు వైపులు జాయింట్లు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ సింగిల్ పాదంతో ఇట్లాగే వర్క్ పక్క నుంచి ఇలాగా ఒక ఇంచ్ అనేది ఖర్చు వదిలిపెట్టుకుంటూ మనం ఇలాగా బార్కి స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ మనం లైనింగ్ పైన అనేది వేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా ఖర్చు ఉందనుకోండి ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే వాష్ చేసినప్పుడు మనకి ముడత ముడతగా ఉంటుంది అలా లేకుండా నీట్గా ఎక్స్ట్రా ఖర్చు ఒక పావించే ఉండేటట్లు మనం కట్ చేసేసేయాలి కట్ చేసి బార్కి ఒక అయితే ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక చే ఒక చేయి అయితే రెడీ అయింది ఇలాగే మనం రెండు చేతులు రెడీ చేసుకోవాలి ఇదే విధంగా ఇదిగోండి రెండోది కూడా నేను వేసేసాను ఇదిగోండి రెండోది కూడా సేమ్ మనకి ఇంతకుముందు చూపించిన హ్యాండ్ ఎలా కుట్టామో అదే విధంగా ఇది కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇప్పుడు సింగిల్ పాదంతో మనకి పని లేదండి మనం ఇప్పుడు ఈ పాదం మార్చుకొని డబుల్ పాదం అనేది బిగించుకోవాలి మనం చుట్టూరు క్లాత్ అనేది జాయింట్ చేయడానికి సింగిల్ పాదంతో కుదరదు ముడతలు వస్తుంది కాబట్టి మళ్ళీ మనం డబుల్ పాదం అనేది మార్చుకొని ఇలాగా ఎక్స్ట్రా లైనింగ్కి మనం మెయిన్ క్లాత్కి ఇలాగా అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇది చూడండి ఇది క్లాత్ మెయిన్ క్లాత్ కొంచెం పలుచగా ఉంది కాబట్టి కింద నాకు లైనింగ్ కనిపిస్తూ ఉంది అందు గురించి పైనుంచి ఇలా ముడతలు లేకుండా సర్దుకుంటూ కుట్టేస్తున్నాను మీకు పైన క్లాత్ మందంగా ఉండుంటే మీరు రివర్స్లో కుట్టేసేయండి అంటే లైనింగ్ వైపే తిప్పేసుకొని కుట్టేసేయండి ఇలా పలుచగా ఉన్నాయి మాత్రం మనకి లైనింగ్ కనిపిస్తుంది కదా మనం ఎంతవరకు కట్ చేసామని అలాంటప్పుడు ఇలాగ పైనుంచే కుట్టేసుకుంటే మనకి ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇదిగోండి మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇదే విధంగా రెండు చేతులు ఇలాగే రెడీ చేసేసుకోవాలి చుట్టూ కూడా మనకి లైనింగ్ జాయింట్ చేసేసి ఇప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా ఈ రెండు హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని మిగిలినవి కూడా మనం ఇలాగే లైనింగ్ అనేది చుట్టూరు మనం అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పైపింగ్ దగ్గర మళ్ళీ పైన కుట్టేసేసుకుంటే బ్యాక్ పార్టు బాగుంటుంది నీట్గా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది కూడా చుట్టూరు లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇది మన ఫింగర్స్ తోటే ఎక్కడ ముడతలు లేకుండా సర్దుకుంటూ వేసేయాలండి అక్కడే ఉంటుంది ఫినిషింగ్ అనేది నెక్ దగ్గర కరెక్ట్గా చూసి పెట్టేసుకోవాలి ఎక్కడ కొంచెం లైనింగ్ కనిపించినా బయటికి నెక్ దగ్గర బాగుండదు అలా లేకుండా మనం ఇలాగ ఫింగర్స్ తోటే సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇలాగ చుట్టూ అనేది మనం లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మొత్తానికి కూడా ఇలాగే వేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ అయితే నేను రెండు వైపులు ఇలాగ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలాగ ముడత లేకుండా సర్దేసి కుట్టేసేసాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి చూడండి మనకి మగ్గం బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ డాట్స్ దగ్గర ఏమైనా ఇలా పూస అడ్డం ఏమైనా అడ్డం తగులుతున్నప్పుడు మనం ఇలాగ సిజర్ తోటి ఇలా ఒక రెండు సార్లు ఇలా కుట్టినట్టయితే ఆ సి ఆ పూస అనేది పగిలిపోతుంది అది తీసేసి మనం డాట్ వేసేసుకోవాలి అవి ఉంటే ఏమంటే మనకి మిషన్కి సూదులు కడ్డం వస్తాయి కదా అందుకోసం నీట్గా ఉండదన్నమాట ఇప్పుడు మనం డాట్స్ అనేది బ్యాక్ పార్ట్ రెండు సైడ్స్ మనం మార్కింగ్ చేసిన దాని మీద వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రెండు వైప్స్ మనం డాట్స్ వేసుకోవాలి బ్యాగ్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇదే విధంగా మనం ఫ్రంట్ కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్లు కూడా అదే విధంగా చేయాలి ఇదిగోండి ఫ్రంట్ పార్టు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది ఇలాగే జాయింట్ చేసేసి నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ముందు సెట్ చేసుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ సర్దుకుంటూ మనం ఎక్స్ట్రా ఎక్కడన్నా తగ్గుతుందా క్లాత్ అని చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఫింగర్స్ తోటి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది కూడా నేను ఫ్రంట్ పార్ట్ అలాగే చేసేసాను ఫ్రంట్ రెండో భాగం కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా ఫ్రంట్ రెండు భాగాలు మనం ఇలాగ జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్ అనేది అలాగే టక్స్లు పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ మీదే ఇట్లా చూసేసుకొని మనం డాట్స్ అనేది వేసుకోవాలి చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలండి మెయిన్ డాట్ అనేది డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత మనం మిగిలిన రెండు డాట్స్ వేసుకోవాలి ఇది డాట్ అనేది ఈక్వల్గా వేసుకోవాలండి చూసి అంటే మనం ఖర్చు ఎంత పడుతున్నాము అన్నది సమానంగా ఉండాలి ఈ డాట్స్కి మెయిన్ డాట్ ఒక్కటే పెద్దది వేస్తాము మిగిలిన రెండు డాట్స్ కూడా ఖర్చు ఒక హాఫ్ ఇంచు అంటే అటు పావు ఇటు పావు తోటి పట్టేసి వేసేయాలి అదేవిధంగా రెండు సైడ్స్ ఇలాగే డాట్స్ అనేది వేసుకోవాలి సమానంగా ఇదిగోండి మార్కింగ్స్ పైన మనం చూసుకుంటూ డాట్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం వేసిన డాట్స్ మనకి అట్లాగే ఇలాగా ఓపెన్ చేస్తే ఇలా కప్ అనేది నిలబడి ఉంటుంది నీట్గా ఓకే ఇప్పుడు రెండు సైడ్స్ డాట్స్ అనేది వేసేస్తాం కదా ఇప్పుడు వీటికి షేప్ పట్టీలు అనేవి రెడీ చేసుకోవాలి దీనికోసం మెయిన్ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇదిగోండి దీనికి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలాగా కుట్టు వేసేసి రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా మనకు ఆపోజిట్లో పెట్టేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట స్టిచ్ చేయడం ఇలాగ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి ఇదిగోండి ఇలాగా అలాగే మరొకటి కూడా ఇలాగే జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇక్కడ రెండు రెడీ చేసేసుకున్నాను దీన్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ మనం పైకి కిందకి ఏది ఉంది ఉల్టా సీదా అనేది చూసుకొని మనం అడుగున మరొక లైనింగ్ పీస్ అనేది ఇట్లా పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేస్తే దీన్ని లోడింగ్ అంటారండి అంటే మనకి ఖర్చు ఏ మాత్రం బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ పద్ధతి షేప్ బెల్ట్ అనేది ఒక మూడు నాలుగు విధాలుగా కుడతారు అది ఆ డిఫరెన్స్ అనేది మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను చూపిస్తాను ఇదిగోండి మనం ఇలా కుట్టేటప్పుడు మెయిన్ డాట్ ఎప్పుడైనా ఇలా ఫ్రంట్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కప్ అనేది ఫ్రంట్ వైపు చెస్ట్ నిలబడి ఉంటుంది అది కలిసిపోతే మాత్రం ఫ్లాట్గా వస్తుంది ఇది ఒక టిప్ అండి ఇది ఇది గమనించండి మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకొని మనం ఇక్కడ ఘాట్ అనేది పెట్టుకోవాలి ఇట్లాగా సీజర్ తోటి అప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది లాగేసినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలాగా రెండు సైడ్స్ నేను రెండు వైపులా ఇలాగే వేసేసి రెండు పార్ట్స్ రెడీ అయిపోయినాయి మనకి ఇలా రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి తీసుకొని మనం ఈ ఫ్రంట్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం మగ్గం వర్కులు అలాంటివి కంపల్సరిగా సింగిల్ పాదంతో జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మగ్గం వర్క్స్ ఏవైనా పూసలు ఉంటే మనకి డిస్టర్బెన్స్గా అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇలాగా మనం సింగిల్ పాదంతో షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మీరు ఒక్కసారి కటింగ్ గమనించండి నేను స్టిచ్ చేసేటప్పుడు అంటే కటింగ్లోనే మనకి పర్ఫెక్ట్ అనేది ఉంటే స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి రిమార్క్స్ ఉండవండి ఈజీగా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇక్కడ గమనించారా షోల్డర్ కానీ ఎక్కడైనా కూడా హెచ్చు తప్పులు లేకుండా నీట్గా కరెక్ట్గా సరిపోయింది అది ఎక్కడంటే మన కటింగ్లోనే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగా డబల్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇప్పుడు సింగిల్ పదంతో పనిలేదు మనం పాదం మార్చేసి మామూలుగా నార్మల్ పాదం పెట్టేసుకోవాలి నేను ఇక్కడ షోల్డర్ కూడా ఓవర్లాక్ వేసేసాను చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఉంటే బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ జాయింట్ చేశాం కదా షోల్డరు దీన్ని ఇట్లా పరిచేసుకొని సైడ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఫోల్డింగ్కి ఖర్చుకి కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన మార్కింగ్కి ఇదిగోండి ఇప్పుడు ఈ ఖర్చు అనేది కింద ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్కి అనేది కింద ఇలా కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగ ఫోల్డ్ చేసేసి నీట్ కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చెప్పాను కదా ఒక మూడు నాలుగు పద్ధతులు ఉన్నాయి షేప్ బెల్ట్ వేయటం కూడా దీన్ని లోడింగ్ ప్రాసెస్ అంటారు ఇదిగోండి ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా మనం నీట్గా సర్దుకుంటూ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే ఇది ఒక స్టిచ్ చేస్తే సరిపోతుందండి మనం రెండు కుట్లు అవసరం లేదు కింద షేప్ బెల్ట్కి ఇలా ఒక లైనే సరిపోతుంది ఇప్పుడు సో ఇదే విధంగా మళ్ళీ మరొక సైడ్ కూడా కుట్టేసేయాలి మనం రెండో వైపు కుట్టేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఒక్కసారి సైడ్స్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అని అలాగే ఉక్సులు కాసా పట్టేమి కూడా ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇదిగోండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెక్ చేసుకోండి అని చెప్తున్నాను అంటే మనం కుట్టేటప్పుడు ఈ ఒక్క నిమిషం పట్టే టైము ఏదన్నా ఎక్కువ తక్కువ వస్తే అది మళ్ళీ ఉప్ప తీసి కుట్టుకోవడానికి డబుల్ టైం పడుతుందండి అందుకని కుట్టేటప్పుడే మనం ఆల్రెడీ మనం కటింగ్ చేసింది పర్ఫెక్ట్ ఉన్నప్పుడు స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది ఏదన్నా చిన్న చిన్న రిమార్క్ కూడా రాకుండా మనం చెక్ చేసుకొని కనుక కుట్టుకున్నట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుందనమాట ప్లస్ ఫినిషింగ్ బాగుంటుంది మళ్ళీ మనం ఉప్పదీయడాలు ఇలాంటి సెక్షన్స్ ఏమీ లేకుండా మనం కుట్టేది ఫాస్ట్ అవుతుంది ఇదిగోండి ఇట్లాగా మనం సైడ్ ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసి తీసేసి ఇప్పుడు షోల్డర్ అనేది ఇలాగా సారీ ఉక్సులు కాజ పట్టి అనేది ఇలాగా పెట్టేసి చెక్ చేసుకొని మనం ఇప్పుడు కాజా ఉక్సులు పట్టి కుట్టేసుకోవాలి నేను ఇక్కడ ఉక్సులు పట్టి కుట్టుకోవడం కోసం క్రాస్ పీస్ తీసుకున్నానండి అంటే క్రాస్ పీస్తో వేస్తే ఉక్సులు పట్టి బాగుంటుంది మనకి సాగినట్టు లేకుండా అంటే స్ట్రైట్ పీస్ అయితేనేమో ఒక చిన్న కుర్చీలాగా పెట్టాల్సి వస్తుంది మధ్యలో ఒక టక్స్ లాగా ఇలా క్రాస్ పీస్ అయితే అదేం లే అవసరం లేకుండా మామూలుగా ఇలా కుట్టేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఈ మెథడ్ కూడా ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసి ఇంకా మనం ఉక్సులు పట్టి కుట్టేసుకోవడమే ఉక్సులు పట్టి అయినా కాజా పట్టి అయినా కుట్టేటప్పుడు మీరు లాగొద్దండి లాగితే ఎక్కువ తక్కువ వస్తుంది ఉక్సులు పట్టి ఎక్కువ కాజా పట్టి తక్కువ అట్లా అలా ఏం లేకుండా ఎక్కడా కూడా లాగోకుండా నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి కొంతమంది చాలామంది నాకు ఉక్సులు పట్టి ఎక్కువ వస్తుంది అనేసి కంప్లైంట్ వస్తుంది అది ఇక్కడేనండి వాళ్ళు లాగేసి కుట్టేస్తే కొంచెం సాగినట్టు ఉండేసి ఉక్సులు పట్టి ఎక్కువ వస్తుందన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఉక్సులు పట్టి కుట్టాం కదా అలాగే రైట్ సైడు కాజా పట్టి కుట్టేసేయాలి ఇది కస్టమర్ బ్లౌజ్ని ఒక్కసారి మీరు చెక్ చేయండి అంటే ఉక్సులు పట్టి ఎటువైపు ఉంది కాజా పట్టి ఎటువైపు ఉందని కొంతమంది అయితే ఉక్సులు ఉక్సులు కాజా బట్టి కూడా రివర్స్ ఉంటాయండి అంటే వాళ్ళు కుట్టించుకున్న ఏరియాను బట్టి వేసే విధానాన్ని బట్టి కొంతమందివి రైట్ సైడ్ ఉంటాయి ఉక్సులు లెఫ్ట్ సైడ్ కాజాలు ఉంటాయి అనమాట అదొకసారి చెక్ చేసుకోండి మీరు అలా చెక్ చేసి మీరు కుట్టేసుకోండి చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది డబల్ తీసుకొని ఇలాగా ఒక రెండు అంగుళాలు వెడల్పు డబల్ ఫోల్డింగ్లో రెండు అంగులాలు ఉండేటట్టు అంటే నాలుగు అంగుళాలు తీసుకుంటే వెడల్పు డబుల్ ఫోల్డ్ చేయగా రెండు అంగుళాలు వస్తుంది అప్పుడు ఇట్లాగా మనం జాయింట్ చేసేసుకొని ఇలాగా కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని నీట్గా ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని కాజాపట్టి కుట్టేసుకోవాలి చూడండి నా మెథడ్లో కటింగ్ ఈజీగా అనిపిస్తుంది ఇలాగే స్టిచ్చింగ్ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ మీరు నేను చెప్పే ఫాలో అవుతూ కుట్టుకున్నట్లయితే మీకు బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది నీట్ ఫినిషింగ్ తోటి నన్ను చాలామంది మెసేజ్ పెడుతున్నారు అక్క నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజులు ఫాస్ట్గా ఎలా కుట్టాలి అని ఫస్ట్ ఫాస్ట్గా కుట్టామా స్లోగా కుట్టామా అన్న దానికన్నా ముందు ఇంపార్టెన్స్ మీరు ఫినిషింగ్ ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటే ముఖ్యం ఫినిషింగ్ అలా ఫినిషింగ్ బాగా వస్తుంది అన్నాకే మీరు ఫాస్ట్గా కుట్టడానికి అయితే చూడండి ఇలా చిన్న చిన్న మెథడ్గా మనం టిప్స్ ఫాలో అవుతూ కుట్టుకుంటే ఈజీగా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఈ భుజాల దగ్గర మనం ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం షోల్డర్ దగ్గర కచ్ అనేది వెనక్కి అనేసి ఇక్కడ షో మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ ఘాట్ పెడతాం కదా ఫ్రంట్ అనేది గుర్తు కోసం అది చూసుకొని ఫ్రంట్కి ఇక్కడ షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోండి అదేవిధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా చాలామంది లాగేసి వేస్తుంటారండి అలా చేయొద్దు అప్పుడు ముడతలుగా వస్తాయి నాకు ఇద్దరు కమెంట్స్ చేశారు అక్క నాకు హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయి షోల్డర్ జాయింట్ దగ్గర కొంచెం ముడతగా అనిపిస్తుంది ఎందువల్ల అని అది రీజన్ ఇదేనండి మనం ఇట్లా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ వేసే క్లాత్ అయినా లేదా మనం బాడీ క్లాత్ అయినా ఇట్లా లాగి కనుక వేసామంటే లాగి వేస్తే ముడతలు వస్తాయి లాగకుండా ఇట్లా మనం చూసుకుంటూ సమానమైన ఖర్చుతోటి మనం ఇలాగా జాయింట్ చేసుకున్నట్లయితే మీకు ముడతలు రావు ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టకుండా సమానంగా పెడితే కూడా మీకు లూజు టైటు లేకుండా నీట్గా ఉంటుంది ఇదిగోండి మనం వేసిన మార్కింగ్స్కి కట్ చేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్ అనేది ఇదిగోండి నేను చెప్పిన మెథడ్లో మీరు ఒక్కసారి కట్ చేసుకొని చూడండి బ్లౌజు మీకు కరెక్ట్గా కుదురుతుంది చూడండి ఎక్కడైనా ముడత లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే మరొక వైపు కూడా మరొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి ఇలాగ ఖర్చు అనేది మనకి వెనక వైపు ఉండేటట్లు పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి నేను టూ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేశాను దీన్ని ఓవర్లాక్ చేసేసి నీట్గా మనం సైడ్స్ జాయింట్స్ వేయాలా వేయాలో చూపిస్తాను మీరు ఆది బ్లౌజ్ తోటి ఇదిగోండి నేను ఆది బ్లౌజ్తో కటింగ్ చూపించాను కదా అదే ఆది బ్లౌజ్తో అదే జాకెట్ మీకు కుట్టి చూపిస్తున్నాను ఎక్కడైనా రిమార్క్ రాకుండా మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనే మీ ప్రూఫ్ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ మన కాజా దగ్గర నుంచి ఇలా కొలత పెట్టేసి అక్కడి నుంచి చూడండి మనం వేసిన మార్కింగ్ కరెక్ట్ సరిపోయింది ఈ మార్కింగ్ మీదే స్ట్రైట్గా అనేది మనం అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి లాగకుండా మామూలుగా ఫ్రీగానే ఎట్లా వదిలేసి నీట్గా ఆ మార్కింగ్ మీదే కుట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మీకు ఒక్కసారిలా కుట్టేటప్పుడు చంక దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి మనకి కింద వైపు ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని మనకి చంకలో ప్లస్ గుర్తు వచ్చేది ఇక్కడేనండి అంటే మనం వేసే మార్కింగ్ కరెక్ట్ సరిపోయిందా లేదా ఇట్లా చూసుకుంటూ ఆ చంక దగ్గర మనం బార్కి పుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చెయ్యి అనేది ఆది చూసుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ చంక పీసులు అనేది పడ్డాయి కదా అంటే చెయ్యికి జాయింట్లు పడ్డాయి కదా చంకలో ఆ మార్కింగ్స్ ఏం కనిపించావు కాబట్టి ఒక్కసారి మనం చెయ్యి ఇక్కడ ఇలాగ రివర్స్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి ఇదిగోండి ఇలా హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని మనం మార్కింగ్ అయితే వేసుకొని దానిపైన ఇలాగ స్ట్రైట్గా కుట్ అనేది రానివ్వాలన్నమాట ఇదిగోండి మనకి కుట్టేటప్పుడే అర్థమవుతుందండి మనం కుట్టే కుట్టు స్ట్రైట్గా వచ్చింది అంటే మనకి బ్లౌజ్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి స్ట్రైట్గా వచ్చేసింది ఇదే విధంగా మరొక సైడ్ మరొక సైడ్ కూడా మనం ఇట్లాగే రెండు లేదా అని చెక్ చేసుకొని మనం కుట్ అనేది వేసేసుకోవాలి చేయి లూజ్ చూసుకొని ఇక్కడ ఇదిగోండి రెండు వైపులో ఒకే విధంగా ఉండేటట్లు మీరు డౌట్ ఏమన్నా ఉంటే ఆది బ్లౌజ్తో మళ్ళీ చెక్ చేసుకొని ఈ చేయి లూజు అనేది కుట్టేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఎందుకంటే మనం జాయింట్స్ వేసాం కాబట్టి డౌట్ లేకుండా ఒకటికి రెండు సార్లు కుట్టేసుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది ఉండదు చెక్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా మార్క్ చేసుకొని మార్కింగ్ మీదే మన స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్ట్రైట్గా కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేసేయాలండి మన మార్కింగ్స్ మీదకి స్ట్రైట్గా వచ్చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోయినట్టు బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలాగే ఇంకా స్ట్రైట్గా మనకి కింద కూడా చంక్ అనేది కరెక్ట్గా ఉందా అనేది గమనిస్తూ ఈ కుట్ అనేది వేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కూడా ఫిట్టింగ్ ఈ సైడ్ స్టిచ్చెస్ మీదే ఆధారపడి ఉంటుందండి ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ వేసే డాట్స్ ఈ సైడు జాయింట్ అనేది ఈ రెండింటి మీదే ఎక్కువ బ్లౌజ్ అనేది ఆధారపడి ఉంటుంది చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది నడుము దగ్గరికి హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు ఒకసారి మనం ఆది బ్లౌజ్ తోటి ఒక్కసారి ఈ కొలత అనేది చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూడండి కాజాలు పట్టీ దగ్గర నుంచి కరెక్ట్గా అదేవిధంగా మనం కాజాలు పట్టితోటే పెట్టు పట్టుకొని ఇలాగనక బ్లౌజ్ చెక్ చేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి నేను చూపించిన మెథడ్లో చూడండి పర్ఫెక్ట్గా ఎక్కడైనా లూజ్ అనేది లేకుండా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకోవాలి మీరు రెండు వేస్తే రెండు మూడు వేస్తే మూడు నేనైతే నాలుగు వేస్తానండి ఒక ఫోర్ లైన్స్ అని వేస్తాను ఖర్చు పెడతాను ఫోర్ లైన్స్ వేస్తాను ఫ్యూచర్లో టైట్ అయితే వాళ్ళు ఉప్ప తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి నేను ఫోర్ లైన్స్ అయితే వేసేస్తాను ఇదిగోండి సైడ్ అనేది వేసేస్తాను నాలుగు లైన్స్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching my video. Bye friends.